you <laughs> ప్రభుత్వం తరపున మాన్య మంత్రివర్యులు మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాన్య మంత్రివర్యులు ఫర్ ఎక్సైజ్ టూరిజం కల్చర్ అండ్ స్పోర్ట్స్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారితో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్పర్సన్ శ్రీ అనిల్ కుమార్ కుర్మాచలం గారిని అలాగే భాష డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ చైర్పర్సన్ శ్రీ మామిడి హరికృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీనివాస్ గౌడ్ గారు మాన్య మంత్రివర్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వారు ఆర్ఆర్ఆర్ టీమ్ శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారికి ఎంఎం కీరవాణి గారికి చంద్రబోస్ గారికి ముందుగా మెమెంటో అండ్ దుశాలవతో సత్కరిస్తారు మాన్య మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం అందరికీ నమస్కారం ముందుగా రాజమౌళి గారికి కీరవాణి గారికి మా చంద్రబోస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా సహచార మంత్రివర్లు మా అన్న శ్రీనివాస్ యాదవ్ గారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మ గారు మా సోదరులు తిల్ గారు పర్చూర్ బ్రదర్స్ జీవిత రాజశేఖర్ గారు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి మా బసిరెడ్డి గారికి అన్ని విభాగాల అసోసియేషన్ సభ్యులకు అభిమానులకు పాత్రికే సోదరులకు అందరు కూడా పేరు పేరు నమస్కారం ఒక సినిమాకు నంది అవార్డు వచ్చింది అంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతున్న సందర్భం అలాంటిది ఆస్కార్ అవార్డు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీస్కు ఎప్పుడు కూడా ఏ అవార్డు రాలేదు ఆస్కార్ నుంచి కానీ మొట్టమొదటిగా ఒక పాటకు ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఆస్కార్ రావడం అనేది నిజంగా తెలుగు ఇండస్ట్రీ గర్వపడేటువంటిది తెలంగాణ ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనరల్గా సినిమా అంటేనే ప్రధానం ప్రధానంగా దర్శకుడు నిర్మాత సినిమా మొత్తం కూడా డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది వారికి ఎవరెవరు కావాలి పాటలు మాటలు సంగీతం సినిమా హిట్ అయిన తర్వాత వచ్చేది హీరో హీరో హీరోయిన్లకు పేరు వస్తుంది కానీ దాని వెనుక ఉన్నటువంటి పూర్తి మూలమైనటువంటి వీరికి అర్థైనటువంటి అవకాశం దక్కదు కానీ ఈరోజు ఆస్కార్ అవార్డే రావడం అనేది నిజంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వించదగ్గది మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ చాలా అత్యంత అద్భుతంగా ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు ఎస్వి రంగారావు సినిమా అంటేనే చిరంజీవి గారు అట్లా ఎంతో మంది మహనీయులు తెలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తుందేమో తెలంగాణ వస్తే ఈ సినిమా పరిశ్రమకు ఏమవుతుందో ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి చాలామందిలో కూడా అనుమానాలు ఉండే భయం ఉండే కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మేము కానీ మా నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఇది ప్రజలపైన పోరాటం కాదు పాలకులమైన పోరాటం మనం అన్నదమ్ముల్లాగానే ఉంటాం ఏం భయపడాల్సిన పని లేదని ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ వెసులుబాటు ఈ సినీ పరిశ్రమకి ఇచ్చి పూర్తి ధైర్యాన్ని ఇచ్చి మీకు చేయినిత్తనిచ్చినటువంటి ప్రభుత్వం ఇది కాకపోతే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గతంలో సినిమా చూసేటప్పుడు మాకు చాలా బాధ అయ్యేది సినిమా జనరల్గా సినిమాలో అన్ని రైట్స్ అమ్ముకొని నిజాం రైట్స్ మాత్రం పెట్టుకునేది హీరో కానీ లేకపోతే మెయిన్ వాళ్ళు అంటే సినిమా చూసేది లాభాలు వచ్చేది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కానీ సినిమాలో మాత్రము భాషను ఒక రకంగా ఒక ఏందిరా ఎక్కడ పోయినవరా అట్లా చూపించేది అనమాట ఓ భాషను యాసను కొద్ది అవమానపరంగా మీకు ఫీల్ అయ్యేటోళ్ళం మనం అరే ఎక్కువ లాభాలు వచ్చేది సినిమా బతికేది బతికించేది ఎంతో ఆదరాభిమానులు చూసేది ఫ్యాన్గా పెట్టుకొని ఎంతో అభిమానులు రచయితలు కానీ హీరోలను కానీ ఎంతో అభిమానించేది కానీ సినిమా వచ్చేవరకే ఈ రకంగా తీస్తున్నట్టు బాధ కలిగేది కానీ ఈరోజు మేము గర్వపడతా ఉన్నాం ఆ పాటలో చూస్తే పొలం గట్టు మీద జొన్న రొట్టె అవన్నీ పోలేరమ్మ పోతురాజు ఈ భాష అవన్నీ చూస్తే తెలంగాణ ఆంధ్రలో ఉండి కానీ అచ్చం తెలుగు తెలంగాణ అంతకుముందు తెలంగాణ అంటే అది మీ భాషనే అది ఆశ భాష కాదనటువంటి సందర్భం ఆనాటి నుంచి ఈరోజు అందరం ఒకటే అని మేము అన్నాం కనీసం ఇప్పుడన్నా అందరం ఒకటే అనేటట్లు భావించి ఈరోజు ఆ పాటకు ఆస్కార వాడు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కానీ ఎక్కడ కూడా అప్పుడు భయపడ్డరు అవుతుందని ఇప్పుడు ఏం కాదన్న తర్వాత కూడా ఈ ఆశా భాష తెలంగాణకు ఉంది అని కూడా ఎవరు అనట్లేదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర పరిశ్రమ ఉండే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏముండాలి ఉండాలి తెలంగాణ చిత్ర పరిశ్రమ ఉండాలి సరే పోనీ తెలుగు తెలు చలన పరిశ్రమ రెండు రక రాష్ట్రాలు ఉండాలి మాకు సంతోషం రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని మాకు సంతోషం అన్నదమ్ములకు ఉండాల సంతోషం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ధైర్యం శక్తి అన్ని రకాలుగా చూడాలనేది మా ప్రభుత్వ ధ్యేయం సినిమా రాబోయే సినిమాలలో ఇంకా మంచిగా సినిమాలు తీయాలని అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా గొప్పగా తీయాలని తెలంగాణలో ఇంతకుముందు రాఘవేంద్రరావు గారు వచ్చినప్పుడు కొల్లాపూర్లో సోమశీల దగ్గర అత్యంత అద్భుతంగా ఉంది అని అన్నారు పోయి చూసినా చాలా అద్భుతంగా ఉందని అదే కాదు ముత్యాలధార అని చెప్పి భారతదేశంలోనే రెండవ జలపాతం ఉంది చాలామంది తెలియదు అని చెప్పింది నిజమే అద్భుతమైనటువంటివి ఇక్కడ ఉన్నాయి కానీ చాలామందికి తెలియదు మరి టూరిజం శాఖ నుంచి మీరే ఏదైనా కల్చర్ మినిస్టర్ మీరే టూరిజం శాఖ మీరే మీ సోదరులు మీరే ఫిల్మ్ ఫిల్మ్ శాఖ మంత్రి మరి మేము సినిమా షూటింగ్ తీసుకోవడానికి ఏదైనా వెసులుబాటు కలిగిస్తారంటే వంద శాతం మీకు అన్ని రకాలుగా మా హోటల్స్ కానీ ప్రాంతాన్ని కానీ మీకు నామినల్ బేస్లో ఇక్కడ తీసుకునేటట్లు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఉంటుంది ఏం భయపడాల్సిన పని లేదు అందరినీ చూడండి చాలా గల వాళ్ళు హీరోలు ఉన్నారు చాలామంది హీ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళని వెలికి తీసి పైకి తీసుకురావాలని చెప్పని ఇంకా మన సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ అంటే అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చేటట్టు చేయాలని మీకు ఎలాంటి సహాయ సహకారాలైన మా ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని చెప్పని మనసారా మీ అందరినీ కూడా కోరుకుంటూ మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో హీరవాన్ గారి ఆధ్వర్యంలో రాజమౌళి గారి ఆధ్వర్యంలో మా చంద్రబోస్ ఆధ్వర్యంలో యువ నటులు ఇద్దరు కూడా ఎంతో అత్యంత అద్భుతంగా ప్రదర్శించి భవిష్యత్తులో ఇంకా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చేటట్లుంది ఆ దిశగా మీరు పోవాలని మనసారా మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తూ ముగిస్తున్న జై తెలంగాణ థ్యాంక్ యూ సోదరులు సహచార మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మాత్యులు వేణుగోపాల్ గారికి ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కుర్మ గారికి మరి ఈనాటి ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు పెద్దలు ఎంఎం కీరవాణి గారు చంద్రబోస్ గారిని సన్మానించాలనేటువంటి గొప్ప సంకల్పం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో అతిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నారు బట్ దీని అందటికీ కారణం రాజమౌళి గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఒక తెలుగు రాష్ట్రాలు దీంతోపాటు మరి ఓవర్సీస్లో ఉన్నటువంటి ప్రపంచంలో తెలుగు వాళ్ళే మన సినిమాలు చూస్తున్నటువంటి సందర్భం మొదటిసారి ఒక పాన్ ఇండియా మూవీ బహుబలి అది పాన్ ఇండియా మూవీ కింద తీసినప్పటికీ అది విశ్వవ్యాప్తమైంది ఆ రోజే అనిపించింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏదైనా సాధించాలంటే అది ఒక్క రాజమౌళితోనే సాధ్యమవుతుందని మనందరికీ అర్థమైంది ఆ సినిమా వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో మరి అందరి నాయకులు కూడా బాహుబలి గురించి మాట్లాడి పబ్లిక్ మీటింగ్లలో కూడా బాహుబలి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది మరి రాజమౌళి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ పట్టుదల సినిమా సంవత్సరాల తరబడి తీసినా కానీ ఆ సినిమా ఎప్పుడొస్తుందని ప్రేక్షకులు రెండు సంవత్సరాలు వేడి చేసేటువంటి సందర్భాలను కూడా చూసినాం అంటే ప్రేక్షకులే కాకుండా సినిమా ఇండస్ట్రీ కూడా బాహుబలి ఎప్పుడొస్తుంది అనే పరిస్థితిని మనం చూసినాం అదేవిధంగా ట్రిబుల్ ఆర్ మరి ఆ ట్రిబుల్ ఆర్ మూవీ బ్రహ్మాండంగా విశ్వవ్యాప్తమైంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కావచ్చు అనేక మంది ఆ పాట మీద డ్యాన్సులు చేసినటువంటి వీడియోస్ మనందరం చూసినటువంటిది బట్ ఆస్కార్ ఎట్లయినా సాధి